బాబీ గిఫ్ట్ హౌస్ ఇప్పుడు మన దర్శి పట్టణంలో మొట్టమొదటిసారిగా ఎక్స్క్లూజివ్ గిఫ్ట్ షోరూమ్. మా వద్ద సరికొత్త విధమైన గిఫ్ట్స్ లభించును. టెడీ బేర్స్, బ్రాండెడ్ టాయ్స్, హోమ్ డెకార్స్ అందుబాటు దళ్ళలో కలవు. కస్టమైజ్డ్ ఫోటో ఫ్రేమ్స్ మా ప్రత్యేకత. మగ్ ప్రింటింగ్, మ్యాజిక్ మగ్ ప్రింటింగ్, పిల్లో ప్రింటింగ్, మ్యాజిక్ పిల్లో ప్రింటింగ్, స్టోన్ ప్రింటింగ్, మొబైల్ పౌచ్ ప్రింటింగ్ కలవు. విచేయండి బాబీ గిఫ్ట్ హౌస్. అతిథి రెస్టారెంట్ పక్కన పొదిలి రోడ్డు దర్శి. సెల్ 8686232394. మనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ రామస్వామి. దర్శి మండలం తహసీల్దార్ డివివి వరకుమార్ను సస్పెండ్ చేస్తూ ఈరోజు రాత్రి జిల్లా అధికారులు ఉత్తర్వులు విడుదల చేశారు. తెలిసిన సమాచారం మేరకు తహసీల్దార్ వరకుమార్ కురిచేడు మండలం ఇన్ఛార్జి తహసీల్దార్గా బాధ్యతలు నిర్వహిస్తున్న కాలంలో పొట్లపాడు పరిధిలోని ప్రభుత్వ భూములను విజయవాడకు చెందిన వ్యక్తుల పేరు మీదుగా పట్టాలు ఇచ్చి ఆన్లైన్లో ఎక్కించడం జరిగింది. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా స్వార్థపూరిత ధోరణితో ప్రభుత్వ భూములను విజయవాడ వారికి ఆన్లైన్ చేసినందుకు గాను కందుకూరు సబ్ కలెక్టర్ విచారణ నివేదిక ప్రకారం దర్శి తహసీల్దార్ వరకుమార్ సస్పెండ్కు గురికావటం జరిగింది. విజయవాడ వారికి 80 ఎకరాల ప్రభుత్వ భూమిని నిబంధనలకు విరుద్ధంగా ఆన్లైన్ చేయటంలో రాజకీయ పెద్దల కోరిక మేరకు తహసీల్దార్ చేయటం జరిగిందని, లక్షలాది రూపాయలు ఎవరి వాటాలుగా వారికి అందినట్లు అప్పట్లోనే ప్రచారం గుప్పుమంది. రికార్డెడ్గా తప్పు చేసిన తహసీల్దార్ మాత్రం ఎట్టకేలకు సస్పెండ్కు గురికావటం జరిగింది. అధికారం ఉన్నా చట్టం అతిక్రమిస్తే ఎప్పటికైనా శిక్ష తప్పదేమో కదా. అధికారులు కూడా ఆచితూచి వ్యవహరిస్తూ రాజకీయ పెద్దల ఆదేశాలను ఎంతవరకు పాటించాలో, ఎంతవరకు పాటించకూడదో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. లేకుంటే దర్శి తహసీల్దార్ పరిస్థితే నిబంధనలు అతిక్రమించే వారికి పడుతుందని గుర్తుంచుకోవాలని పలువురు మేధావులు అనుకోవటం కూడా వినిపిస్తుంది. Thank you.